హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ ఎలిజబెత్. వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్. ఈరోజు మన వీడియో ఏంటంటే బార్బడాస్ చెర్రీ ప్లాంట్ని ఏ విధంగా పెంచుకోవాలనేదండి. నేను మీకు ముందరే చెప్పాను కదా, మనది ఒక ట్యూటోరియల్ లాగా అనేసి నాకు ఇంత బాగా కాయలు వచ్చాయి కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఎలా పెంచుకోవాలి, ఎలా చేస్తే పూత నిలబడుతుంది, దీనికి ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి, పాటింగ్ మిక్స్ ఏ విధంగా మనం తయారు చేసుకోవాలి, ఎంత సైజు కుండీ కావాలి, అవన్నీ ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ బార్బడాస్ చెర్రీ ప్లాంట్ అనేది నేను ఆన్లైన్లో తెప్పించుకున్నానండి. నాకు ఒకటి 25 రూపీస్కి వచ్చింది. అదేవిధంగా ఒక ప్లాంట్ నేను కొనుక్కుంటే ఒక ప్లాంట్ నాకైతే భాస్కర్రావు గారు నాకు గిఫ్ట్ కింద ఇచ్చారు. రెండు ప్లాంట్లు కూడా చక్కగా ఎదిగాయి. రెండు ప్లాంట్లు కూడా ఇప్పుడు పళ్ళుతో ఉన్నాయన్నమాట. అందుకే ఈ వీడియో నేను చేస్తున్నాను. దీన్ని నేను వచ్చేసి రెండింటిని కూడా 20 లీటర్లు పెయింట్ బకెట్ ఉంటుంది కదా, అందులో పెట్టాను. చెరో దానికి చెరో బకెట్, ఒక దాంట్లో రెండు కాదు, డిఫరెంట్ బకెట్స్లో పెట్టాను అన్నమాట. ఆ తర్వాత పాటింగ్ మిక్స్ వచ్చేసరికి నేనేం చేశానంటే ఎక్కువ ఆవు మిశ్రము, ఆవు పేడ, ఎర్రమట్టి, ఇసుక అండ్ వేపపిండి, ట్రైకోడర్మ విరిడి, ఇంకా కొన్ని కలిపాను. ఎందుకంటే నేను పాటింగ్ మిక్స్ బిజినెస్ చేస్తున్నాను కాబట్టి మొత్తం చెప్పను. అవన్నీ కూడా ఆర్గానికే. మీరు పాటింగ్ మిక్స్ కావాలంటే నన్ను సంప్రదించవచ్చు. 1 పాటింగ్ మిక్స్. నా మొక్కలన్నీ అవి మార్చిన తర్వాతే చాలా గ్రోత్ ఉంది. మీరు ప్రీవియస్ వీడియోస్, ఇప్పుడు వీడియోస్ అబ్జర్వ్ చేస్తే మీకు తేడా అనేది తెలుస్తుంది. ఆ మొక్కని ఇందులో నాటడం జరిగిందన్నమాట. అది చాలా చిన్న మొక్క వస్తుంది, ఒక వేలంత మొక్క వస్తుంది. ఆ వేలంత మొక్క ఇంత మొక్క అయిందన్నమాట. సో నేనేమనుకుంటున్నానంటే పాపం చిన్న మొక్కలు వచ్చినప్పుడు పాపం బిగినర్స్కి పెంచుకోవడం కష్టమైపోతున్నది. వాటిని కొద్దిగా పెంచి మనం మళ్ళీ తిరిగి రీసేల్ చేస్తే బాగుంటుంది అన్న ఐడియాలో నేను ఉన్నాను. అప్పుడు తెప్పి ఎంతమంది కావాలో నాకు కామెంట్ పెడితే తెప్పించి కొద్దిగా పెంచిన తర్వాత మీకు ఇవ్వడం జరుగుతుంది. మనం పాటమిక్స్లో పెట్టిన తర్వాత మటుకు చిన్న ప్లాంట్ ఉన్నప్పుడు మటుకు ఇంత పెద్ద కంటైనర్ పెట్టకూడదండి. చిన్న కంటైనర్లో పెంచుకోవాలి. ప్లాంట్ పెరిగిన తర్వాత పెద్ద కంటైనర్లోకి మార్చుకోవాల్సి ఉంటుంది. మనం ఈ నేను చెప్పిన పాటమిక్స్లో మీరు ఫస్ట్ 3 మంత్స్ కూడా ఎలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వకపోయినా ఏం పర్వాలేదు, మొక్క అనేది చక్కగా ఎదిగిపోతుంది. నిజంగా నాకైతే ఒక 6 మంత్స్కే పూత అనేది వచ్చిందండి. కాకపోతే 2-3 సార్లు పూత మొత్తం రాలిపోయింది. రాలిపోయిన తర్వాత మటుకు ఒక టెక్నిక్ ఫాలో అయిన తర్వాత పూత నిలవడం మొదలుపెట్టింది అన్నమాట. నా కో గార్డనర్ నాగకుమారి గారు చెప్పారు, అది మీకు కూడా చూపిస్తాను. అయితే అప్పటి నుంచి మటుకు పళ్ళు తినగలుగుతున్నాను. ఇకపోతే దీనికి ఏమైనా ఫెర్టిలైజర్, మామూలు మనం ఏవైతే ఫెర్టిలైజర్స్ జనరల్గా ఇస్తామో ఆర్గానిక్వి, ఆ ఫెర్టిలైజర్స్ 15 డేస్కి ఒకసారి ఇస్తే చాలు, పూత మటుకు విపరీతంగా వస్తుందండి. సో నేను రీసెంట్గా మన వీడియోలో చూపించాను కదా, మిరాకిల్ మ్యాజిక్ ఫార్ములా అనేది, అదే ఇస్తున్నాను. చాలా బాగా పనిచేస్తున్నది. మీరు నా వీడియోస్ చూసినట్టయితే రీసెంట్ వీడియోస్లో అది మీకు కనబడుతుంది, చూడండి ఎలా తయారు చేయాలనేది. ఇంకా పెస్ట్ అనేసరికి పెద్ద పెస్ట్ ఏం రాదు, కానీ ఇంకో ఇలాంటి ఆకులు చూసారా, ఇగో ఇలా తినేస్తుందండి. ఏదో చిమ్మెట్లాంటిది ఏదో వస్తుంది, మళ్ళీ పాకి పురుగులు అలాంటివి ఏం కూడా కాదు. సో ఇలా తింటుంది. ఇది ఒక్కటే నాకు కనపడింది తప్ప రిమైనింగ్ ఏమీ పెస్ట్ అంటా ఏం కనపడలేదు. సో మనం దీనికి ఏం చేయాలంటే బవేరియా బాసియానా 5 ml 1 లీటర్ నీటిలో కలిపి కొట్టినా పర్వాలేదు, లేదా మజ్జిగ అండ్ వెల్లుల్లి ద్రావణము, రీసెంట్గా అరుణా బుడేపల్లి గారు చెప్పారు అది బాగా పనిచేస్తుందంటే అలాంటివి స్ప్రే చేసుకోవచ్చు, లేదా నీమ్ ఆయిల్ కూడా మనం స్ప్రే చేసుకున్న ఇబ్బంది ఏమీ లేదు, చాలా సరిపోతుంది. పెద్ద పెస్ట్ అటాక్ అంటే ఏమీ ఉండదు దీనికి. ఇకపోతే దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే పుల్ల పుల్లగా వగర వగరగా ఉంటుంది. మరి ఇందులో నాకు తెలిసి ఇది సి విటమిన్ రిచ్ చెర్రీ కదా, ఇది పులుపుది. సో చాలా అంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది, కానీ టేస్ట్ అనేసరికి మటుకు మరి అందరికీ నచ్చుతుందో నచ్చదో తెలియదు. దీని టేస్ట్ బాగుండాలంటే మనం ఒక పని చేయాలండి, అదేంటో మీకు చెప్తాను చూడండి. చూడండి ఇవి మిరాకిల్ ఫ్రూట్స్. ఈ ఒక మిరాకిల్ ఫ్రూట్ తిన్న తర్వాత ఆ బార్బడాస్ చెర్రీ కానీ తిన్నారనుకోండి, మామూలుగా ఉండదు టేస్ట్. ఒక దాని తర్వాత ఒకటి గుటుకు గుటుకుమ తినేస్తారు, ఎక్కడ ఆపరు. ఎందుకంటే దాని పల్ప్ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా బాగుంటుంది తినడానికి. అప్పుడు ఇది తిన్న తర్వాత మటుకు బార్బడాస్ చెర్రీ తినాలి, అప్పుడు ఎన్నైనా లాగించేయచ్చు మనం.
మీకు ఇంకా బార్బడేస్ చెర్రీస్ పెంచడం గురించి ఏమైనా డౌట్ ఉంటే మటుకు నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. మీరు గమనించి ఉండొచ్చు నేను ప్రతి కామెంట్కి ఆన్సర్ ఇస్తాను. మీకు ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ వస్తే కనుక వీడియో స్కిప్ చేయకుండా చూసిన తర్వాత, స్కిప్ చేసుకుంటూ చూస్తూ వచ్చే డౌట్స్ని అయితే నేను లెక్క చేయను, స్కిప్ చేయకుండా చూస్తే ఏమైనా డౌట్ వస్తే మటుకు ఖచ్చితంగా అడగండి, నేను మీకు చెప్తాను. ఇదిగోండి బార్బడేస్ చెర్రీ మొగ్గ అనేది ఎలా ఉంటుంది, వైలెట్ కలర్లో కనపడుతున్నది ఇక్కడ ఉండని చూపిస్తాను. ఇదిగో ఇదిగో ఇది మొగ్గ అన్నమాట. ఈ మొగ్గ అనేది విచ్చుకున్న తర్వాత ఇలా ఫ్లవర్లా మారుతుంది. ఈ ఫ్లవర్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, జస్ట్ ఇలా సెల్ఫ్ పోలినేషన్ ఇలా చేయగలిగితే కనుక ఫ్లవర్ అనేది పిందిగా మారుతుందండి. ఇలా చేయగలగాలి ఫ్లవర్ విడిచినప్పుడు, అప్పుడు పిందె కింద మారుతుంది. మన దగ్గర చిన్న పిందెలు ఏమీ లేవు, కాయ దశలో చూపిస్తాను మీకు ఉండండి. ఇగో ఇలా ఇలా ఉంటుంది కాయ అనేది. కాయ ఇలా ఉన్న తర్వాత పండుతా పండుతా ఉన్నప్పుడు ఈ కలర్కి టర్న్ అవుతుంది. చక్కగా పండిపోయిన తర్వాత మటుకు అసలు ఎంత అందంగా ఉంటుందంటే మంచి రెడ్ అన్నమాట, టొమాటో రెడ్ అనుకోవచ్చు మనం దీన్ని. ఈ విధంగా ఉంటుంది అన్నమాట, మీకు గుత్తులు గుత్తులుగా కాస్తాయి, చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఇగో చూడండి ఇక్కడ చూసారా, ఇగో చూడండి ఇక్కడ చూసారా ఎంత అందంగా ఉన్నాయో, ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట కాయలు, అదే సారీ పళ్ళు చాలా బాగుంటాయి. ఈ గ్రీన్కి ఈ రెడ్ కాంబినేషన్లో అసలు ఎంతసేపు అయినా అలా చూడాలి. మరి మనకి ఈ ఫ్రూట్స్ ఎక్కువ రావాలంటే హ్యాండ్ పాలినేషన్ చేయడంతో పాటుగా మనం ఏం చేయాలంటే కొద్దిగా ఎప్సమ్ సాల్ట్, అదేవిధంగా బోన్ మీల్ కలిపి ఒక 20 డేస్కి ఒకసారి ఇచ్చినా కూడా ఆ ఫలితాలు అనేవి చాలా బాగుంటాయి. గుత్తులు గుత్తులుగా ఇవైతే కాయడం జరుగుతుందండి. మరి ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో మంచి కంటెంట్తో మేము ఇద్దరు ఉంటాను, అంతవరకు సెలవు, బాయ్.